అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో భక్త మార్కండే స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధ్యక్షులు దేవరెడ్లపల్లి రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజా విద్యా ఆశ్రమ పీఠాధిపతి వాసుదేవనంద సరస్వతి స్వామి విహెచ్బి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. హిందువుల గౌరవాన్ని కాపాడడంలో విశ్వ హిందూ పరిషత్ పాటుపడుతుందన్న వాసుదేవానంద సరస్వతి ఈ సందర్భంగా విహెచ్పి అధ్యక్షులు దేవరెడ్లపల్లి రాజేష్ మీడియాతో మాట్లాడుతూ నిరంతరం హిందూ మనోభావాలు కాపాడేందుకు ముందుంటామని పేర్కొన్నారు. మనలో మనకు ప్రేమ అనురాగాలు తప్పినప్పుడు మాత్రమే వేరే కులాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇలా జరగకుండా హిందువులు ఐక్యత కోసం విశ్వ హిందూ పరిషత్ పాటుపడుతుందన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. క్రైస్తవ మత స్థాపకుడు యేసు అయితే హిందూ మత స్థాపకులు ఎవరంటే ఎవరు లేదు. అందుకే ఇది మతం కాదు. వేదములు అపౌరుషేయములు. ఖురాన్ రాసినది పలానవాడు అని చెప్తాం, బైబిల్ పలానవాడు రాసినారని. వేదములో సనాతన ధర్మం ఏదైతే బోధిస్తూ ఉందో దాన్ని ఆచరించుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హిందులే. ఇది ఒక మతం అనేది కాదండి. ఎందుకంటే ఇస్లాం మతం స్థాపకుడు మహమ్మది, క్రైస్తవ మత స్థాపకుడు యేసు అయితే హిందూ మత స్థాపకులు ఎవరంటే ఎవరు లేదు. అందుకే ఇది మతం కాదు. వేదములు అపౌరుషేయములు. ఖురాన్ రాసినది పలానవాడు అని చెప్తాం, బైబిల్ పలానవాడు రాసినారని చెప్తాం. అయితే వేదాలు రాసిన వాళ్ళు ఎవరు? అది మనుష్యులు రాసినటువంటిది కాదు. పౌరుషేయములు అంటే చెప్పబడినవి, వ్రాయబడినవి. అపౌరుషేయము అవసరం ఉంది. భాగస్వామ్యులు, ప్రజలు ఎలా భాగస్వామ్యులు అవ్వాలి, ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క బాధ్యత ఇంకా ఏముంది, ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాలపైన చాలా మార్గదర్శనం చేయడం జరిగింది. అందరికీ కూడా మార్గదర్శనం చేసి మన విశ్వ హిందూ పరిషత్ ధర్మ సంస్థాపన కోసం, ధర్మ రక్షణ కోసం ఎలా పాటుపడాలి, ఈ విషయంలో ప్రజలు ఎలా భాగస్వామ్యులు అవ్వాలనే విషయంపైన మాకు మార్గదర్శనం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన కార్యకర్తలు, ప్రజలు కూడా చాలా ఉత్తేజితులై, చాలా ప్రేరేపితులై ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. ఈ విషయంలో మరింత ఇప్పుడు ఏదైతే రాయదుర్గంలో విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉందో దానికన్నా ఇంకా ఎక్కువ ప్రజలు ఆశిస్తున్నట్టు ఈరోజు అభిప్రాయం చెప్పినారు. ఖచ్చితంగా ప్రజల ఆశ మేరకు ఈ విశ్వ హిందూ పరిషత్ చేసే కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తూ, పెద్ద ఎత్తున తీసుకెళ్తూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగిస్తామని, ధర్మరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడూ ముందుంటుందని వినవిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందులో ఈరోజు మన ఆర్యవైశ్య సంఘం తరఫున వచ్చిన కోశాధికారి అయిన, ఆర్యవైశ్య సంఘంలో కోశాధికారి అయిన మన శ్రీమన్నారాయణ గారికి బాధ్యత ఇవ్వడం జరిగింది సహకార్యదర్శిగా. ఇలా కొత్త కొత్త వ్యక్తులు విశ్వ హిందూ పరిషత్లో భాగస్థులై బాధ్యతలు నెరవేరుస్తూ ఈ విశ్వ హిందూ పరిషత్ని మరింత ముందుకి తీసుకెళ్తూ కార్యక్రమాలను విస్తృతపరుస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం రూపు చేసుకుంటామని